హాయ్ అండి, నేను మీ అలర్ నరేష్ మాట్లాడుతున్నాను. మీరు చూస్తుంది ఓల్గా వీడియోస్. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్స్ అబౌట్ ఫిల్మ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్. చెల్లి, ఏంటి అంత ఎత్తున ఉన్న శ్రీశైల శిఖరం వదిలి ఈ దుర్గమ్మ కొండకొచ్చావు? శ్రీశైలంలో ఉండే నా కష్టాలు చెప్పుకుందామని వచ్చానక్క. ఇంతలో నీ ముక్కు పుడకపోయిందని విన్నాను. పోలేదు. మరి గుళ్ళోనే ఉంది. గుళ్ళోనే ఉందా? కృష్ణవేణి చెల్లి నా ముక్కు పుడక అందుకోవాలని ఉరకలేస్తుంది. అది జరిగితే ప్రళయం వస్తుందిగా, అందుకని నేనే తీసేశాను. ఎక్కడుంది? ఈ రాత్రి 1000 సంవత్సరాలకి ఓసారి వచ్చే దుర్గాష్టమి. 7 గ్రహాలు మకర రాశిలో కలుస్తాయి. చంద్రగ్రహం సూర్యగ్రహం మాత్రం కన్యారాశిలో ఉంటాయి. ఆదిశక్తి అపరజ్యోతియే ఆకాశంలో వెలుగుతుంది. త్రిమూర్తులు కూడా ఆ జ్యోతికి యజ్ఞశక్తిని ధారపోస్తారు. ఈ రాత్రి ఆ దివ్య గడియల్లో ఎవరైతే నా వ్రతం చేస్తారో వాళ్లకు నా ముక్కు పుడక దక్కుతుంది. నీ వ్రతం నేను చేస్తానక్క. ఏంటి, శ్రీశైల భ్రమరాంబికవు నువ్వు నా వ్రతం చేస్తావా? నీ ముక్కు పుడకని పెట్టుకుంటేనైనా శ్రీశైలానికి కొత్త కళ వస్తుందేమోనని. ఆదిశక్తి అంశలం, అందరం ఒకే రూపాలం, అక్కా చెల్లెళ్ళం. నువ్వు నా వ్రతం చేస్తే నా వ్రతం నేను చేసుకున్నట్టవుతుంది. అదిగో ఆ పసిపిల్లలకి నా కథలు చెప్పి పూజారివై వాళ్ల చేత వ్రతం చేయించు. వాళ్ల ముడుపు చెల్లుతుంది, నీకు ముక్కు పుడక దక్కుతుంది. అమ్మా కనకదుర్గమ్మ, మాకెవరూ నీ కథలు చెప్పడం లేదు, మా చేత వ్రతం చేయించడం లేదు, మాకేమో తెలీదు. అమ్మ నాన్న ఏమయ్యారో, ముడుపులు అందుకో అమ్మా. వాళ్ళిద్దరు విడిపోకుండా చూడమ్మా. పొద్దున్నే బయలుదేరి చాలా దూరం వెళ్ళాలి, పూజ చేయించమ్మా. ఏంటి, పూజ చేయకుండానే పడుకున్నారే? ఏ పూజారి చేయించడం లేదు. పూజారి చెయ్యకపోతే ఏంరా, ఆ అక్కకి చెల్లిని, ఆ అక్క పూజారమ్మని నేనున్నానుగా. నీకు మంత్రాలు వచ్చా? ఆ దుర్గమ్మే ఓ వేద మంత్రం, ఇక వేరే మంత్రాలు ఆవిడకెందుకు? కనక దుర్గమ్మ కథలు కూడా వచ్చా? మనస్సులో అమ్మ మీద నమ్మకం ఉంటే మూగనాలుక కూడా పరమేశ్వరి కథలు పలుకుతుంది. వినండి. నమ్మిన వారికి కళ్ళ ముందు కనిపించే దైవం అవుతుంది. లేదనుకునే అల్పులకి ఆమె కళ్ళు తెరిపిస్తుంది. నైవేద్యాన్ని ఆ అమ్మనే పిలిచి తినిపించాడు ఓ చిన్న పూజారి. ఓం శ్రీ కనకదుర్గా దేవి. దత్తాత్రేయ, నేను ట్రస్టీ గారితో మాట్లాడొస్తాను, త్వరగా నైవేద్యం పెట్టేసేయి. మేయర్ గారింటికి ప్రసాదం పట్టుకెళ్ళాలి. నేను వేదపాచాలి, తొందరగా రండి. అవన్నీ తర్వాత, అమ్మవారికి నైవేద్యం పెట్టాకే వెళ్ళు. నేను ట్రస్టీ గారితో ప్లేట్ల కలెక్షన్ గురించి మాట్లాడి వెంటనే వచ్చేస్తాను. ఎక్కువ మంత్రాలు చదవకుండా త్వరగా కానీ పులిహోర పైన జీడిపప్పు కదలకుండా నైవేద్యం పెట్టు. తినమ్మా తిను, నేను వేదపాఠశాలకు వెళ్ళాలి. ఆలస్యం అయితే మాస్టర్ గారు కొడతారు. తినమ్మా తిను, మా అమ్మవు కదా, తొందరగా రామ్మా. త్వరగా వచ్చి తినకపోతే నేను ఇవాళంతా భోజనం చేయను. తినమ్మా, చల్లారకుండా తిను. ఇవాళ సామవేదం చెప్తారు, ఆలస్యం అవుతుంది, తొందరగా తినమ్మా. బాగుందా?
తలుచుకొనుంటాడు. నేను దిష్టి తీస్తాను. అయిపోతుంది, అవతల ప్రసాదం తీసుకెళ్ళాలి. ప్రసాదమేదిరా, దుర్గమ్మ తినేసింది విగ్రహం. ప్రసాదం తినడం ఏంట్రా? నిజంగానే ఆరగించింది. నువ్వు తినేసి అమ్మవారి మీదకి నెట్టేస్తున్నావా? దౌర్భాగ్యం. ఏంటమ్మా అలా నవ్వుతూ చూస్తున్నావు? కొడుతుంటే తిన్నానని చెప్పు. నువ్వు నెక్కేసి బొమ్మనేంట్రా సాక్ష్యానికి పిలుస్తున్నావు? మాట్లాడవా, తిన్నానని చెప్పు. తిన్నానని చెప్పు. నేను తినేసా అంటున్నారు, నువ్వు తిన్నావని చెప్పు. వచ్చి చెప్పకపోతే నేను వేదం మానేసి జంజని తీసేస్తాను. చెప్పు. అమ్మని పులిహోర పెట్టి చెయ్యి కడగడం మర్చిపోయావేరా? క్షమించమ్మా కనకదుర్గమ్మ తల్లి. చేతిలో కదలని ఓ అభాగ్యురాలు దుర్గాష్టమి రోజున అమ్మ ముందే అంతమైపోవాలని ఆలయానికొచ్చింది. అమ్మా, నేను చచ్చిపోవాలి, నాకు బతకాలని లేదు, చచ్చిపోవాలి, నేను చచ్చిపోవాలి. ఎందుకు బంగారు చనిపోవాలనుకుంటున్నావు? నాకు పుట్టుకతోనే కాళ్ళు చేతులు అవిటివైపోయాయి. పిల్లలందరూ ఆడుకుంటుంటే నన్ను చూసి నాకే ఏడుపొస్తుంది. రాత్రి కలలో ఓ స్వామి కనపడి నువ్వు కనక దుర్గమ్మకి నీ చేతులతో పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తే నీ కాళ్ళు చేతులు వస్తాయని చెప్పాడు. రెండు చేతులు కదలని దాన్ని, నా చేతులతో నీకు అభిషేకం ఎలా చేయను? కలలో స్వామి కూడా నా కుంటితనాన్ని వెక్కిరించడానికి అలా చెప్పాడు. నీ ముందే చచ్చిపోతే వచ్చే జన్మలోనైనా ఈ అవిటితనం రాదని నీ పాదాల దగ్గర ప్రాణాలు వదిలేద్దామని వచ్చాను. నన్ను నమ్ముకున్న నా వాళ్ళని నేను చావనివ్వను. కాళ్ళు చేతులు లేని బతుకు బతకాలని లేదు. నీ అవిటితనం పోతుందిలే. ఎలా పోతుంది? రెండు చేతులు లేని దాన్ని ఈ జన్మలో నా చేతులతో నీకు పసుపు కుంకుమలతో అభిషేకం ఎలా చేయగలను? రెండు చేతులు కాదు, నా 8 చేతులు నీకు ఇస్తాను. లే, అభిషేకం చెయ్యి. లే. అభిషేకం చెయ్యి. గాయ
భ్రమరాంబికా చెల్లి, నా మొక్కు పుడకను ఆ పిల్లలే నీకు చేరుస్తారు. Subscribe to Volga Videos. Please do subscribe. Volga Videos. Please subscribe. Subscribe to Volga Video. Subscribe to Volga Videos. Please subscribe to Volga Videos. Please subscribe to Volga Videos.